మనం సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి సహకరించడం మొదలు పెడుతుంది. మనం ఒకరిని మోసం చేస్తే అది మనతో పోయేది కాదు, మన పిల్లలకు మన తర్వాత వాళ్లకు కూడా శాపంగా మారుతుంది. ఇది నిజం. సంసారంలో సర్దుకుపోయే మనసు గుణం భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒకరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సామాన్యంగానే మిగిలిపోతారు. గుడిలో ఇచ్చే ప్రసాదములు చక్కెర తగ్గితే పర్వాలేదు ప్రసాదమని పడేయకుండా తినేస్తాం. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో ఏవో కొద్ది రోజులు బాగాలేవని తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఏమీ పర్వాలేదు అనుకొని ముందుకు నడుద్దాం. మన జీవితం మీద ఆశతో కాదు కసితో కోపముతో బ్రతకాలి. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరం విసిరిపారేస్తుంది. నవ్వండి, మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి, మీరు మాత్రమే ఏడవాలి. మనం కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది, ఆచరణకు పూనుకుంటే మన స్వప్నం సాకారమవుతుంది. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడమే. తమకి ఏమి కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవటమే జీవితం. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. ఈ ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం మాత్రమే చాలు. ఏ పని అయినా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకు వస్తుందా? తాము గొప్పగా జీవిస్తున్నామని తోపు తురుములమని మీ ఉండాతనాన్ని తెలపడానికి మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి. అది సంస్కారం, సభ్యత లేని వారు చేసే పని. ఇచ్చిన మాట మీద నిలబడడం చేత కానప్పుడు మాట ఇవ్వడం మానేయాలి. అది నీకు కాలక్షేపం కావచ్చు, కానీ ఎదుటివారికి జీవితం. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియజేయటానికి మాత్రమే. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. సాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, వారితో మనకున్న అవసరాన్ని బట్టి కాదు. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు. నిజం నిప్పు లాంటిది, అది చెప్పేవాడి నాలుకకు చేదుగా, వినేవాడికి చెవులకు మంటగా ఉన్నా కూడా మంచే చేస్తుంది. యుద్ధం మొదలైంది, నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. బలగాన్ని నమ్ముకోన్నాడు, ఓడిపోయాడు. నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు, భగవంతుని నమ్ముకున్నాడు, గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటుంది, భగవంతుడెప్పుడు ప్రత్యేకంగా బలాన్ని ఇవ్వడు, మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడంతే. దూరంగా ఉన్నావో, దూరం అవుతున్నావో, దూరం చేస్తున్నావో అర్థం కాక కన్నులు తడబారుతున్నాయి.